మిచం తుఫాన్ కారణంగా కురుస్తున్న కుండపోత వర్షాలతో అక్కడి విద్యార్థులు హడలిపోతున్నారు. కాలం చెల్లిన అతిథి గృహంలో తలదాచుకునేందుకు కాస్త కూడా చోటు లేక భావి భారత పౌరులు దినమొక యుగంగా గడుపుతున్నారు. బీపీలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల ఎస్సీ బాలుర వసతి గృహంపై సాక్ష్యం టీవీ స్పెషల్ ఫోకస్. నేటి బాలలే రేపటి పౌరులుగా నిలవాల్సిన పిల్లల కోసం ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతుంటే వాటిని అమలు చేయాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనేందుకు ఇదే పెద్ద ఉదాహరణ. పూర్తిగా శిథిలావస్థకు చేరి ఏళ్లు గడుస్తున్నా ఇందులోని విద్యార్థులను వేరే చోటికి తరలించే ప్రయత్నాలు చేయకపోవడంపై ఇటు అధికారులు అటు నాయకుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. భీమిలీ ఎంఆర్ఓ ఆర్డీఓ కార్యాలయాలకు అతి చేరువలో ఉన్న ఈ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంపై ఏ ఒక్కరూ కన్నెత్తి చూడడం లేదు. మామూలు రోజుల్లో పట్టించుకోకపోయినా ఇలాంటి తుఫాను సమయాల్లో కూడా పిల్లల్ని పట్టించుకోకపోవడం పట్ల స్థానిక నాయకత్వంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందెందు వెతికినా అందెందే కన్నాలు కలవన్నట్లు ఉన్నవే నాలుగు గదులు. కిటికీలు లేక చలికి వణుకుతూ పెచ్చులూడిన స్లాబులతో దెబ్బలు తింటూ క్షణమొక యుగంలా బ్రతికేస్తున్నారు. తుఫాను సమయాల్లో పునరావాసాలకు తరలించే అధికారులు ఏమయ్యారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తమ ప్రాణాలు పోకముందే తగిన చర్యలు చేపట్టాలని విద్యార్థులు అర్థిస్తున్నారు. అధికారులు నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి. చాలా కష్టాలు ఉండాలి. వర్షం పడిపోతుంటే పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు. చిన్న ప్లేస్ నైన్ మంత్ అందరు కలిసి పడుకుంటున్నామని చాలా ఇబ్బంది ఉంది పడుకోవడానికి కూడా. బాగా చలి ఎక్కువ పడిపోద్ది కూడా తెలియదు అని చాలా భయం భయం పడుకుంటున్నాను. మొత్తం ఏడు రూమ్ మొత్తం కారిపోతున్నాయి. ఏ రూమ్ కూడా అసలు బాగాలేదండి. దాని వల్ల స్టూడెంట్స్కి చాలా ఇబ్బందిగా ఉంది పడుకోవడానికి. అలానే స్టే చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అయిపోతుంది పైగా విండోస్ అనేవి క్లోజ్ అవ్వట్లేదు. పైగా డోర్స్ ఏం బాగలేదు. దానికి చలి కూడా ఎక్కువ ఉంది. ఏ టైంలో ఇలా పాత పడిపోయింది. పెచ్చలు పడిపోతేనే భయం. ఆల్రెడీ నాకు పడిందండి. అది సైడ్న బోన్ వెళ్ళిపోయింది. ఓ రెండు నెలల దాకా రెస్ట్ తీసుకున్నాను. అది చాలాసార్లు చెప్పాం కానీ ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోవట్లేదు. నేను పాడేరు నుంచి వచ్చాను సార్. మా నేను అన్నిల్ నేర్కొండ కాలేజ్ ఆఫ్ మెడికల్ లైఫ్ టెక్నాలజీ దగ్గర చదువుతున్నాను. ప్రస్తుతం భీమిలీ ఎస్డబ్ల్యూ వసతి గృహంలో నివసిస్తున్నాను. ఇక్కడ చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది. ఏటైతే హాస్టల్ ఏ టైంలో ఇలా పడిపోద్దో పెచ్చులు ఊడిపోతున్నాయి. ఇంతకుముందు అలాగే మా ఫ్రెండ్కి రెండు నెలల ముందు పడిపోయింది. అలాగే పడిపోయిన తర్వాత 1 మంత్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యింది. 1 మంత్ రెస్ట్ తీసుకున్నాడు.
కావున ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి పట్టించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నాడు నేడులో అన్ని చేస్తున్నారు, అది కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే మాకు హాస్టల్ వేరే దగ్గర షిఫ్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, పట్టించుకోవాలని. హాస్టల్ పరిస్థితి ఎలా ఉందంటే కనుక ఏదన్నా రాత్రి అర్ధరాత్రి గట్టిగా వర్షం కురిసినా కానీ లేకుంటే కనుక అలా పడుకున్నా కానీ ఏ రోజున ఏది పడిద్దో ఏ పెచ్చి ఊడి పడిపోద్దో కనుక తెలియని పరిస్థితి సార్ మేము ఉంటున్న పరిస్థితి. మేము మళ్ళీ అప్పుడప్పుడు మాకు గట్టిగా వర్షం కురిస్తే కనుక మా బాత్రూమ్స్ అన్నీ కూడా స్ట్రక్ అయిపోయి మేము మలానికని చెప్పేసి బయటకు వెళ్ళే పరిస్థితి సార్. మాది గవర్నమెంటే చెప్తూ ఉంటారు కదా సార్ మలవేజెస్ను బయట చేయకూడదు అని చెప్పేసి, కానీ మాకు అదే పరిస్థితి వచ్చింది సార్. మేము బీచ్ లాంటా తిరిగే పరిస్థితి మాది వచ్చింది ఆ బాత్రూమ్స్ అవి స్ట్రక్ అయిపోవడం వల్ల. మళ్ళీ మాకు చూసుకుంటే సార్ ఫ్లెగ్స్ అవి కూడా సరిగ్గా ఉండేవి కాదు సార్, ఫ్లెగ్స్ అవి బాగా పగిలిపోయి ఉన్నాయి సార్. ఎప్పుడైనా గబుక్కని ఎవరన్నా పొరపాటున అలా చేయబెట్టినా కానీ షాక్ కొట్టే పరిస్థితి సార్, అది ఎర్త్ అవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం సార్. పెచ్చులు అయితే కనుక చాలా దారుణంగా ఊడి పడిపోతున్నాయి సార్. ఒక ఇద్దరు ముగ్గురికి అయితే ఇంజురీ కూడా అయింది, దానివల్లే వాళ్ళ బోన్స్ అవి ఫ్రాక్చర్స్ అవ్వడం కూడా జరిగింది ఆ పెచ్చులు అవి ఊడిపడిపోవడం వల్ల. అంత ఘోరమైన పరిస్థితుల్లో మేము ఇప్పుడు నివసిస్తున్నాం సార్. మళ్ళీ ఇంకా చూసుకుంటే సార్ మాకు విండోస్ అవి రూమ్స్లో సరిగ్గా ఉండవు సార్. ఈ చలికాలం అయితే ఇంకా ఘోరం సార్, చలికి తట్టుకోలేక ఒక్కొక్కరు రెండు మూడు బెడ్షీట్స్ అలా కప్పుకునే పరిస్థితి సార్. మాది ఆ విండోస్ అవి కింద పడుకుంటాం సార్. మళ్ళీ ఆ చెమ్మకి అది బాగా చలి ఎక్కువ ఉండడం వల్ల విండోస్ అవి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు.